Andhra Telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. YCP maddatarudu Borugadda Anil Kumar bank account lo kotlaadi rupayala double unnai. Tadepalli peddala nunchi atariki double vachayani aaropanalu vachina nepadyamlo aya bankula khataalni policelu ara teestunnaru. Pratipaksha netalapai postlu pedutu tidutundadamto Tadepalli peddalu nelanela kotlaadi rupayalu pampincharane pracharam jarugutondi. YCP నాయకులు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు బూతులు తిట్టాల్సి వచ్చిందని పోలీస్ అధికారుల వద్ద రౌడీ షిట్టర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్లు సమాచారం. నీవు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, టీడీపీని తిడితే మేము అండగా ఉంటామని నాడు ప్రోత్సహించిన వారు నేడు ఒక్కరు కూడా పరామర్శకు రాలేదని వాపోయాడంట. ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్గా మార్తానని వేడుకున్నట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఏఈఎల్సి చర్చ్ వివాదం కేసులో అనిల్ని గురువారం పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా 29 వరకు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు ఏది అడిగినా అనిల్ దాచుకోకుండా సమాధానమిచ్చారట. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికి తోడు వైసీపీ నాయకులు నన్ను ముందుకు నెట్టి తాము వెనక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుతో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి చెప్పినందువల్లే నాటి విపక్ష నేతలపై మాటలతో విరుచుకుపడ్డారు. బెదిరింపులకు పాల్పడ్డానని అనిల్ ఆవేదనతో చెప్తున్నారట. ఇన్నాళ్ళు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్ పేర్కొన్నారు. రౌడీ షిట్టర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అనిల్ కుమార్ తనకు తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నాడు. దీనిపై అనేక వివాదాలు ఉన్నాయి. వరల్డ్ అకాడమీ యూకే పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. 2018లో అనంతపురం టౌన్లో ఐఏఎస్ అధికారులని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్ జైలుకెళ్లాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవాడు. ఆయనపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనిల్ను పోలీస్ కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఎవరైనా ఉన్నారా గుర్తించవలసి ఉందని ఎస్పీ వివరించారు. కస్టడీలో ఉన్న అనిల్తో వైసీపీ అధినేత జగన్ వీడియో కాల్ మాట్లాడాలని ట్రై చేస్తే పోలీసులు అందుకు అంగీకరించలేదు. ముఖమంతా కమిలిపోయిందని, ఇప్పుడు అనిల్ ముఖం చూడలేరని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బోరుగడ్డ అప్పుడు టీడీపీ నేతలపై గతంలో విరుచుకుపడ్డ వీడియోలు ఇప్పుడు వీడియోలు కలిపి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.